గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వందే మాతరం. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత భక్తి యోగము 5వ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. కృష్ణ పరమాత్మ అర్జునుడితో భక్తి గురించి చెప్తున్నారండి. సచిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఎందుకంటే దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. జాగ్రత్తగా విని అర్థం చేసుకొని గుర్తు పెట్టుకుని ఆచరించాలి. దేహాభిమానులకు, దేహధారులు, దేహం మీద అభిమానం ఉన్నవాళ్ళు, సంసారంలో ఉన్నవాళ్ళు, అవ్యక్తం అసలు వ్యక్తం కాని, తెలియబడని, చూపులకు అందని, చెవులకి వినిపించని ఇది అని ఏ విధంగా కూడా ఊహించడానికి సాధ్యము కాని అవ్యక్తమైన నిరాకార పరబ్రహ్మ ప్రాప్తి, అలాంటి నిరాకార పరబ్రహ్మను ఉపాసించడం కష్ట సాధ్యము. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడండి ఇక్కడ. మనకు ఒక దేహం ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరుంది, చూస్తున్నాము, వింటున్నాము, అనుభవిస్తున్నాము, ఆస్వాదిస్తున్నాము, చేతులు కాళ్ళు ఉన్నాయి, పెడుతున్నాం, వస్తున్నాము. ఇప్పుడు పరమాత్ముడు ఎలా ఉండాలి మనకి, ఎలా ఉంటే మనకు సులభంగా ఉంటుంది ఒకసారి ఊహించండి. పరమాత్మ కూడా మనలాగే ఉన్నాడు అనిపిస్తే మనకి సులభంగా ఉంటుంది సాధన, అవునా కదా? అంటే తేలికగా అర్థం అవడానికి చెప్తున్నానండి. రాముడు పుట్టాడు లేదా కృష్ణుడు పుట్టాడు, అల్లరి చేస్తూ ముద్దు ముద్దు మాటలు చెప్తూ అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, ఆశ్చర్యకరమైన లీలలు చేశారు అనుకోండి. మనలాగే పెళ్లి చేసుకున్నారు, చక్కగా సంసార ధర్మం నిర్వర్తించారు, ఎన్ని కష్టాలున్నా సహించారు, ధర్మం మాత్రం విడిచిపెట్టలేదు, తమతో ఉన్న తమ చుట్టూ ఉన్న అందరినీ అన్ని పరిస్థితుల్లో ప్రేమించారు, ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఎన్నో లీలలు చేసి చూపించారు. ఇప్పుడు మనకి ఇది పట్టుకోవడానికి, ఈ విధంగా మనం నిరంతరము స్మరించుకోవడానికి, ఈ విధమైన లీలలు గుణాలు వినడానికి, విని ఆనందించడానికి, మనం తిరిగి గానం చేయడానికి, స్మరించడానికి ఎంత తేలికగా ఉంటుందో ఆలోచించండి. అసలు లేదు పరబ్రహ్మము, దైవం అనే పదార్థం ఉంది కానీ దానికి ఒక రూపం లేదు, ఒక గుణము లేదు, అది నీకు తెలియబడినది, కళ్ళతో చూడబడింది, చెవులతో వినబడింది, నోటితో చెప్పలేనిది, ఊహలతో ఊహించడానికి కుదరంది అన్నప్పుడు సాధారణమైన దేహధారులు ఎలా గ్రహించగలుగుతారు, ఏ విధంగా సాధన చేయగలుగుతారు, ఏ విధంగా ఆ పరబ్రహ్మ అనే పదార్థాన్ని పొందగలుగుతారు? కష్టం కదండి, అవునా కాదా? మనకి తేలిగ్గా ఉండాలంటే ఆ పరమాత్ముడు కూడా మనవాడైపోవాలి, మనలాగే ఉండాలి, మనతో కలిసి ఆడి పాడిన వాడై ఉండాలి. మనకప్పుడు భక్తి చేయడానికి, ప్రేమించడానికి, స్వామి పట్ల అనుబంధం ఏర్పరచుకోవడానికి తేలిగ్గా ఉంటుంది కదా. కాబట్టి స్వామి చెప్తున్నాడు దేహధారులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యము. అసలు తెలియబడిన వాడు పరబ్రహ్మం అనే ఒక వస్తువు ఏదో ఉంది, అదంతటా కూడా వ్యాపించి ఉంది, ఇదంతా వేదాంతపరమైన విషయమే కానీ దేహధారులు అజ్ఞానులమైన మనకి ఎంతవరకు అర్థమవుతుంది? మనకి తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఆ పరబ్రహ్మము సగుణ సాకార రూపం దొడవచ్చి కనపడాలి మనకి. ఆయన లీలలు ఏవో ఉంటాయి, ఆయన గుణాలు ఉంటాయి, విశిష్టత ఉంటుంది, ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలన్నో పరమాత్ముడు చేసి ఉంటాడు. అవన్నీ మనం చదువుకొని పెద్దల ద్వారా విని చక్కగా మనం కూడా దాన్ని స్మరించుకుంటూ అనుభవిస్తూ ఆనందానుభూతి పొంది పరమాత్మ పట్ల విశ్వాసం ఏర్పరచుకొని స్వామికి చక్కగా భక్తి చేసి శరణాగతి చేసి తద్వారా నిదానంగా హృదయ మాలిన్యాన్ని తొలగించుకొని జ్ఞాన సముపార్జన చేసి ఆ తర్వాత ఈ పరబ్రహ్మకు రూపం లేదన్నా కూడా మొత్తం ఆయనే ఉన్నాడన్నా కూడా ఆ కరెక్టే, అంతటా ఆయనే ఉన్నాడు, పరమాత్ముడే ఉన్నాడు. రూపం లేదా? ఆ లేదు, ఉంటే అన్ని రూపాలు ఆయనవే. అసలు గుణరహితుడు సగుణుడు, నిరాకారుడు సాకారుడు. ఏదైనా ఎలా అయినా సరే అర్థం చేసుకోవడానికి భక్తి చేసుకుంటూ ఇంకొక స్థాయికి వెళ్ళి జ్ఞాన సౌపార్జన చేసి వైరాగ్యవంతులం అయినప్పుడు ఆ వేదాంతం బాగా వంటపడుతుంది. కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు దేహధారులకి నిరాకార పరబ్రహ్మ ప్రాప్తి అనేది కష్ట సాధ్యం. కాబట్టి మనం ఏం చేస్తామంటే చక్కగా ఆ పరబ్రహ్మమును రాముడు అనుకోనో కృష్ణుడు అనుకోనో ఒక ఫోటో పెట్టుకొని ఒక విగ్రహం పెట్టుకొని పూలమాలలు గట్టి వేసుకుంటూ అభిషేకాదులు చేసుకుంటూ ఉన్నంతలో అలంకరించుకుంటూ నైవేద్యాలు అవి పెడుతూ చక్కగా ధూప దీపాలతోటి స్వామిని సేవించుకొని యథాశక్తి పూజ చేసుకొని పాటలు పద్యాలు స్తోత్రాలు ఏవో మనకు వచ్చినవి పాడుకొని నామస్మరణ చేసుకుంటూ కుదిరితే మనము మన గ్రంథాల్లో చదువుకొని కుదరకపోతే ఎవరైనా ప్రవచనాలు చెప్తుంటే మహానుభావులు అవన్నీ వింటూ ఒక అలౌకికమైన అనుభూతిలో మునిగి తేలుతూ ఉంటాము.
తెలుసుకుంటూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము. ఆ విధంగా నిదానంగా భక్తి చేత పరమాత్మకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాము. పరమాత్మ కూడా ఇదే కరెక్ట్ అని చెప్తున్నాడు. దేహధారులకి ఇదే కరెక్ట్. స్వామి అది చేశాడు, స్వామి ఇది చేశాడు. స్వామి నల్లనవాడు, పద్మనయనముల వాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లుడు మోమువాడు. ఇలాగే స్వామిని ఊహించుకుంటూ ఉంటామండి. నిరాకార పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యము కాబట్టి సగుణ సాకార పరబ్రహ్మమును మనము దేహధారులము ఆరాధించుకుంటూ ఉంటాము. ఒక ఫోటోనో విగ్రహమో పెట్టుకుని దేవాలయాలకు వెళుతూ వస్తూ ప్రవచనాలు హరికథలు వింటూ నిదానంగా భక్తిని నలవరుచుకుంటాము. గాఢంగా పరమాత్మ పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి గాఢంగా పట్టుకొని శరణాగతి చేశాక నిదానంగా పరమాత్ముడే అలౌకికమైన జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తాడు. అప్పుడు భగవద్ విషయం తనంతట తనే మనకి తెలిసిపోతుంది. కృష్ణం వందే జగద్గురుం, హృదయాంతరాళాల్లో ఉండి మనకి జ్ఞానము ఆ బుద్ధి ప్రచోదనం చేసేవాడు ఆ పరమాత్ముడే. మనం చేయాల్సింది ఆ స్వామి పాదాలు త్రికరణ శుద్ధిగా నిష్ఠగా విశ్వాసంతో పట్టుకొని శరణాగతి చేయడం. మనం చక్కగా మన గృహధర్మములు, సంసారిక ధర్మములు, బాధ్యతలు, కర్తవ్యాలు ప్రేమపూర్వకంగా ధర్మబద్ధంగా నైతిక విలువలతో కూడి ఉన్న కర్తవ్యాలు నిర్వర్తిస్తూనే చక్కగా ఫోటోలో లేకపోతే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని స్వామిని ఆనందంగా ఇంట్లో ఆరాధించుకోవచ్చు. లోకా సమస్త సుఖ్నభవంతు. జై శ్రీరామ్. జై భారత్. జై హింద్. కృష్ణార్పణ.